అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను టమాటా పప్పు రెసిపీ చెప్తున్నా. కందిపప్పు ఒక 2 గంటలు నానబెట్టుకోండి. కందిపప్పు నానబెట్టుకున్నాక ఒక కుక్కర్లు వేసి 2 పచ్చిమిరపకాయలు వేసి టమాటా ముక్కలు వేసి కొంచెం చింతపండు వేసుకోండి. కొంచెం పసుపు వేసుకోండి. కారం వేసుకోండి. కొంచెం నూనె పోసుకొని మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు చూడాలి. 3 విజిల్స్ వచ్చినాక ఉప్పు వేసుకోండి. తర్వాత పప్పును మెత్త ఉబ్బుకోండి. చిన్న కలయల తాలింపుకి నూనె పోసుకొని నూనె వేడైనాక చిరకలవాలు వేసి అల్లుల్లి దంచి వేసి 2 మిరపకాయలు వేసి కరేపాకు వేసి మింగు వేసి వేగినాక పప్పులో పోసుకోవాలి. పప్పు కొంచెం ఉడికినాక కొత్తిమీర వేసి దించేసారు. ఎంతో టేస్టీ టమాటా పప్పు రెడీ.